ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనం వాటర్ మిలన్ ఫలోడా చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనం ఫలోడా మనకి సబ్జా గింజలు ఉంటాయి కదండి, ఆ సబ్జా గింజలు నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అవి నానబెట్టుకోవాలి, 5-10 మినిట్స్ నానబెడితే చాలు. సో ఇలా నానబెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు గ్రైండర్ తీసుకొని అందులో మనం మిక్సర్ తీసుకొని అందులో నేను వచ్చేసి మనం 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. వాటర్ మిలన్ పీసెస్గా కట్ చేసుకున్నాను అండ్ మిల్క్ 1/2 కప్ యాడ్ చేసుకొని ఆ తర్వాత లెమన్ పిండుకుంటున్నాను. ఆ తర్వాత షుగర్ అండ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఇదంతా మనం గ్రైండ్ చేసేసుకోవడమే అండి. ఈ సబ్జా గింజలు ఎండాకాలం కదండి, చాలా మంచిదండి. ఈ వాటర్లో నానబెట్టేసేసి వాటర్ మన జ్యూసెస్లో యాడ్ చేసుకోవచ్చు సబ్జా గింజల వాటర్ని. అండ్ మనం ఇది చాలా మంచిది హెల్త్కి, మనకు వేడి చేయదండి. ఈ సబ్జా గింజల వాటర్ తాగితే చాలా మంచిది. ఏదైనా జ్యూసెస్ ప్రకారంగా అయినా పర్లేదు, లేదంటే మనము దీన్ని వాటర్లో ఉత్తి ప్లెయిన్ వాటర్లో నానబెట్టేసి ఎక్కువ వాటర్లలో ఆ వాటర్ కూడా తాగచ్చండి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఐస్ క్యూబ్స్ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న వాటర్ మిలన్ కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్గా. అవి ఇప్పుడు మనం గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. మనకి వాటర్ మిలన్ పీసెస్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇంకేమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మిక్స్ చేసుకొని అలా అయినా సరే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను వాటర్ మిలన్ పీసెస్కి అన్నీ యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మన వాటర్ మిలన్ జ్యూస్, ఆ వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. టూ కప్స్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత పైన మనం వచ్చేసి మన సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి మనము యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఆ సబ్జా గింజల్ని వాటర్ మిలన్ జ్యూస్ పైన యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా వాటర్ మిలన్ ఫలోడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవడం. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఫైనల్గా వాటర్ మిలన్ ఫలోడా రెడీ. చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి.